అందరికి మళ్ళీ స్వాగతం. జై సీతారాం. జై సీతారాం. కొంచెం గట్టిగా జై సీతారాం అంటే మళ్ళీ అందరం భోజనం దాకా అది చూస్తాం. జై సీతారాం. జై సీతారాం. వెరీ నైస్. సో ఇప్పుడు మనం పొద్దున సెషన్లో చివరి అంకానికి వచ్చాం. మేమందరం కలిసి ఒక గ్రూప్ ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం. పెద్దగా రిహార్సల్ యాజ్ యూజువల్ లేదు, కానీ వీలైనంతలో బాగా పాడదామని మా ఉద్దేశం. సో మేము ఒక 5 తరంగాలు పాడతాము. అండ్ అలాగే మేము ఇక్కడ పాడుతూ ఉంటే మీకు ఒకవేళ వెనకాల ఇది కనిపిస్తూ ఉంటే కనుక విజువల్, అక్కడ భాగవత పూజ, దంపతి పూజ, 7 భాగవతులు, 1 దంపతులు రుక్మిణీ కృష్ణులుగా వారిని భావిస్తూ ఆ దంపతులని వారికి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ జరిగే సమయంలోనే మేము ఈ 5 తరంగాలు గానం చేస్తుంటాం. ఇది ప్రతి సంవత్సరం మనం నారాయణ తీర్థ ఆరాధనలో చూస్తూ వస్తున్న ఒక అంశం. దీంట్లో భాగంగా ప్రప్రథమంగా యశోద, అలాగే కృష్ణుడు, బలరాముడు 3 ఈ కృష్ణలీలా తరంగిణి అనే ఈ కావ్యంలోకి ప్రవేశించే ఒక దరువు, దాన్ని ఒక కీర్తన రూపంలో తీసుకుని ముందు పాడబోతున్నాం. నందగేహిని మందగామిని అనే ఒక దరువు యశోద ఆగమనాన్ని సూచిస్తూ ద్విజావంతి రాగంలో దానికి ముందుగా నారాయణ తీర్థుల వారి ధ్యాన శ్లోకంతో మేము మొదలు పెడతాం. యదం హ్రీపంకే రుహరేణు లగ్నం నిపేయని జనామి తత్వం నిజమారూపం తుం నౌమి నారా పఠనం మనాగమీయతే ఓంకారలక్షాధికం యన్మూర్తేరపి భోజనం హరి హర బ్రహ్మాది పూజా యత్కార్యం త్రివిధం సమస్త జగత శాస్త్రార్థ నిర్ణయ
నాథ సద్గురు వరుతం తన్నో ترجمة
దేవకి నందన హే ఘన శ్యామ 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 యశోదనందన శ్యామ నామావళి పాడుతున్నారు, చక్కగా పాడుతున్నారు. మాకు ఇక్కడ ఎన్ని ఫీడ్బ్యాక్లు వినిపించట్లేదు, నో మిస్టేక్ ఆఫ్ యువర్స్. మీ జై కూడా గట్టిగా అనొచ్చు. యశోదానందన శ్యామకి వెరీ నైస్. రెండో తరంగంగా వీ విల్ బి ప్రజెంటింగ్ పరమ కరుణయ మాంపాలయ రాగ రంజని. వైలెన్ కొంచెం తగ్గించండి సార్ ఫీడ్బ్యాక్. సార్ ఇంకో కార్డ్లెస్ అంటే ఇవి రెండు కాదండి, ఇవి రెండు ఆన్ చేయండి. ఇదే కార్డ్లెస్ ఇంకొకటి ఉంది కదా, అది వాల్యూమ్ తగ్గించండి. యు గెట్ ఇట్ శ్రావణి? చూడు, ఇంకా తగ్గించండి వాల్యూమ్, చాలా హెవీగా ఉంది. సెకండ్ కార్డ్లెస్ ఇదే సెన్హైజర్ది, వాల్యూమ్ తగ్గించండి. ఇంకా
చాలు, ఇది తగ్గించదు, నాది వాల్యూమ్ కావాలి. నీ కార్డ్లెస్ ఆన్ చేయాలి, మీరు ఆఫ్ చేయద్దు. నిజ పరిజన కామం పూరయ పరమ కరుణయ Krishna
పంక్తి గణమిహవరయ కృష్ణ భయసాగర పతితం తరయ పరి
వాసుదేవ జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ Thank you.
గోపికా జీవన స్మరణం మూడవ తరంగంగా నారాయణ తీర్థుల వారు సన్యసించిన ప్రదేశం వేదాద్రి. అక్కడ ప్రశస్తిగా ఉన్నది యోగానంద లక్ష్మీ నృసింహస్వామి. వేదాద్రిలో మనకి విశేషంగా కనిపించేది ముచుకుంద గుహ, దాని ప్రస్తావన భాగవతంలో మీకు అందరికీ తెలిసిందే. అది చెప్తూ నారాయణ తీర్థుల వారు నృసింహస్వామి గురించి రాసిన విధం మనం ఒకసారి చూద్దాం. జరాసంధస్య సన్యాని హదాని హరినారాయ సకృత జరాసంధస్య సైన్యాని హదాని హరినారాయణ సకృత నిహత స్థిత్య ముచుకుందస్య పశ్యత ముచుకుందస్య పశ్యత అనుగ్రహాయ అనుగ్రహ భగవానావిర్భూత నృసింహపద సంలక్ష్యం నృసింహ
శుభోజి అటువంటి ఒక రాగం, ఎంత పాడినా ఎంత వాయించినా ఇంకొంత తనివి తీరదు, ఇంకాస్త పాడితే బాగుంటుంది అన్నట్టుగానే ఉంటుంది. తరంగాల్లో ఎక్కువ శాతం కాంభోజి, మోహన, సౌరాష్ట్ర ఇటువంటి రాగాల్లోనే ఉన్నాయి. ఎందుకున్నాయంటే మరి ఆ కాంభోజికి ఉన్న విస్తృత ఇది ఎట్లాంటిది, ది ఎక్స్టెంట్ ఆఫ్ ద రాగం ఇస్ సో బ్యూటిఫుల్ దట్ యాజ్ మెనీ కాంపోజిషన్స్ యాజ్ వి లుక్ ఇన్ టు ఫిట్ ఇన్ టు దిస్ రాగం సో వెరీ వెల్. ఇప్పుడు పాడబోయే తరంగం యొక్క ట్యూన్ ఆ మెలడీ మీకు చాలా సుపరిచితంగానే ఉంటుంది. మీకు ఒకవేళ పదాలు అర్థమైతే మీరు కూడా పాడినా కూడా మాకు చాలా సంతోషం. వేదాద్రి శిఖర నరసింహమాకలయామి, వేదాద్రి శిఖర నరసింహమాకలయామి, వేదాద్రి శిఖర నరసింహ జిహుం విమల విద్యోజ్వలిత జిహుం వేదాంత వేద విమలానంద విజ్ఞాన, వేదాంత వేద విమలానంద విజ్ఞాన, వేదాంత వేద విమలానంద విజ్ఞాన, thank you.
శిఖర లక్ష్మీ నరసింహ స్వామి గురించి పాడటం అనేది ఆయనకి అది సన్యాసం దొరికిన స్థలం వేదాద్రి. సో ఆ స్థలాన్ని తరుచుకుంటూనే ఆయన ఆరాధన చేయటం అనేది మనకి చాలా విశేషం. ప్రతిసారి అలా తటస్థించదు, ఈసారి జరిగింది, చాలా సంతోషం. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ మంపహి 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 Narasimha Jay Narasimha Jay Jay Narasimha Mampahi Shri Narasimha Jay Narasimha Shri Narasimha Jay Narasimha Shri Narasimha Jay Narasimha Shri Narasimha Jay Narasimha
నరసింహస్వామికి
यज्ञपत्न्यः त्वमीशानो लीलागोपालविग्रहं प्रसादयन्ति प्रसादयन्ति ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯ ಭಕ್ತಿ
ఇడదగదాం 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 తాగత తగదిగు దదికిటకు తగదిగు దదికిటకు తగదిగు దదికిటకు తాహత దగదిగు దగదది గిడకు దగదిగు దగదది గిడకు దగదిగు దగదది గిడకు గణపతి గురు శ్రీపతి షణ్ముఖ గణపతి గురు శ్రీపతి షణ్ముఖ గణపతి గురు శ్రీపతి షణ్ముఖ గణపతి గురు శ్రీపతి షణ్ముఖ తగ
ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಬಿಡದು ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಬಿಡದು ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಬಿಡದು ಚಿಂತಿತ ಜನ ಚಿಂತ ಮಣಿಗಣ ಚಿಂತಿತ ಜನ ಚಿಂತ ಮಣಿಗಣ ಮಂತರಧರ ಮಂಜುಳ ಮೌಕ್ತಿಗ ಮಂತರಧರ ಮಂಜುಳ ಮೌಕ್ತಿಗ ಬೃಂದಾರವ ಬೃಂದಾರ ಗಗಣ ಬೃಂದಾವನ ಬೃಂದಾರ ಗಗಣ ಜಯ 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 ಝಂತರಿ ಕಿಟದಗ ಜಯ 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 ಝಂತರಿ ಕಿಟದಗ ಜಯ 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 ಝಂತರಿ ಕಿಟದಗ ಝಂತರಿ ಕಿಟದಗ ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದು ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದು ಜಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದು ತಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದೋ ತಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದೋ ತಗದಿರುಗುಡು ಜಗದಲ್ಲಿ ಗಿಣದೋ ಬಾಲ ಗೋಪಾಲ ಬಾಲ ಬಾಲ ಗೋಪಾಲ ಬಾಲ ಅತ್ಯಂತ ಆನಂದ ಮೇಡ
తత్త్వమే వాసి తత్త్వమే వాసి సర్వమే తత్త్వమే వాసి నూనం తత్త్వమే వాసి తపో తత్త్వమే వాసి సర్వమే తత్త్వమే వాసి నూనం తుంగ ముక్త మణి ప్రస్ఫుర Kalyana Gunakara Varama
తారక సమముక్త రకము కరుణ్య రస తారక సమముక్త రకము కరుణ్య రస నారద ముని క్షేమ గారకం నారాయణ గీత తారకం దిమ్మి తాండవలోలం ಕಿಟಕಿಟಕು ಧರಿ ಕಿಟದ ದೊಂಗ ಕಿಟದ ಕಟ ಕಿಟದ ದಿಗಿಣ ದೊಂಗ ಕಿಟ ಕಿಟಕು ಧರಿ ಕಿಟದ ದೊಂಗ ಕಿಟದ ಕಟ ಕಿಟದ
దాహం దిత్త జయ జయ జంతరి దిగి దిగి దిత్త తిత్తరి తిరుగుడు తిరుగుడు దిత్త దిమితో నిమితో మిడదిత్త తిమితో నిమితో మిడదిత్త దత్తో దత్తో గక్కిట దక్కిట ధనద ధనద ధన హిన్న దళాంగు దగద దిగినదో స్వామి తిమితో నిమితో మిడదిత్త దత్తో దత్తో గక్కిట దక్కిట ధనద ధనద ధన హిన్న రుంజరు హరిడకు మురింకడ దక్కిడగిడ దగ దిక్కిడగిడ దగ దొంగిడగిడ దగ దొంగిడగిడ దగ Thank you.
ರಮಣ ರಾಧಾ ರಮಣ ವೈಜಯಂತಿ ಶೋಭಿತ ರಾಧಾರಮಣ ರಾಧಾರಮಣ ವೈಜಯಂತಿ ಶೋಭಿತ ರಾಧಾ ರಮಣ ರಾಧಾ ರಮಣ ವೈಜಯಂತಿ ಶೋಭಿತ ರಾಧಾರಮಣ ರಾಧಾರಮಣ ಒಕ್ಕಟೆ ತರಂಗಂ ಒಕ್ಕಟೆ ತರಂಗಂ ಐಪೋಂಗಾನೇ ಭೋಜನ భాగవత పూజ అయిపోయింది అందుకని చివరిగా ఒక తరంగం పాడేసి మనందరం ప్రసాదానికి వెళ్ళిపోతాం వెళ్ళే ముందు ఒక నామావళి అందరం కూడా గట్టిగా పాడితే బాగుంటుంది కదా అంతసేపు వాళ్ళు పాడారు కాబట్టి వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు మనందరం పాడదాం వైజయంతి శోభిత రాధారమణ రాధారమణ బాగా పాడుతున్నారు ఇంకొంచెం గట్టిగా ವೈಜಯಂತಿ ಶೋಭಿತ ರಾಧಾರಮಣ ರಾಧಾರಮಣ ವನಮಾಲಾ ಗಿರಿಧಾರಿ ರಾಧಾರಮಣ 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 ನಾಮ ಸಂಕೀರ್ತನ ನೊಚ್ಚಿನಪ್ಪುಡು ಮನಕ್ಕೆ ಎಕ್ಕು ಸಂಗೀತಂ ಅಚ್ಚು ಮನಕ್ಕೆ ರಾದು ಮನಕ್ಕೆ ನಾಮಂ ಅಚ್ಚು ರಾದು ಏಂ ಉಂಡವಂಡಿ ಅಂದರು ಪಾಡೆಯಚ್ಚು ಮೊಬೈಲ್ ಫೋನ್ಲೋ ಚೂಸೇವಾಳು ಫೋನ್ ಪಕ್ಕನ ಪೆಟ್ಟೆಯಚ್ಚು ರೆಂಡೇ ನಿಮಿಷಾಲು కరతాళ ధ్వనులు నామ సంకీర్తన అంతే చాలా సింపుల్ వెనకాల కొంతమంది తల ఆడిస్తూ ఉంటున్నారు బాగుంది బాగుంది మంచి బీట్ ఉంది అని అలా కాదు ఆ బీట్లో మనం పాడితే బాగుంటుంది ఇంకా రాధారమణ 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 ರಾಧಾರಮಣ 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 చాలా బాగా పాడారు Right.
కృష్ణ రసికా కృష్ణ రసికా మృగయత రాధా మాధవం మృగయత రాధా మాధవం మృగయత రాధా మాధవం మృగయత రాధా మాధవం ముహురిహ నిగమవన్యధవం మృగయత రాధా మాధవం మృగయత రాధా మాధవం భూరిహ నిగమవన భూరిహ నిగమవన మృగయత రాధా మాధవం మృగయత 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 అనుపదమఖిల ఫల ప్రదశాఖిషు అనుపదమఖిల ఫల ప్రదశాఖిషు మృగితమదృష్టం అనందం క్వచిదపి గూఢతయా నిజ ధామని క్వచిదపి గూఢతయా నిజ ధామని కృత సుకృతేరను మృగయత మాధవరిహ నిగమవనేరవ మృగయత యదఖిల భూత నిదానమవేతి యదఖిల భూత నిదానమవేతి యదఖిల భూత నిదానమవేతి యదఖిల భూత నిదానమవేతి తదాత్మతయాత్మని సర్వ సతరతి శోకమహాదధిమాషు వివర్జిత మానుష గర్వ వివర్జిత మానుష గర్వ మృగయత అనుభూషణమద్వయం శృతి శిరస అనుభూషణమద్వయం శృతి శిరస అనుభూషణమద్వయం శృతి శిరస అనుభూషణమద్వయం
ಸ್ತುತಿ ಶಿರಸ ಮನುಭೂಷಣ ಆತ್ಮರತಿ ಪ್ರಿಯ ಸೇ ಪುರರಿಪೋ ಭಾವರಸಿ ಕವರ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಭಣಿತ ಅದ್ವಾಷಂ ಪುರರಿಪೋ ಭಾವರಸಿ ಕವರ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಭಣಿತ ಅದ್ವಾಷಂ ಪುರರಿಪೋ ಭಾವರಸಿ ಕವರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೆ ಮುರಾರೇ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೆ ಮುರಾರೇ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೆ ಮುರಾರೇ ಹೇ ನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವಾ ಹೇ ನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವಾ ಸ್ವ ಅಮೃತಮೇ ತದೇವ ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ ಜಿಗ್ವೇ ಸದೈವ ವದ ಸುಂದರಾಣಿ ನಾಮಾನಿ ಕೃಷ್ಣಸ್ಯ ಮನೋಹರಾಣಿ ಸಮಸ್ತ ಭಕ್ತಾತಿ ವಿನಾಶಕಾನಿ ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ ಗೋಪಾಲ ವಂಶೀಧರ ರೂಪ ಸಿಂಧೋ ಲೋಕೇಶ ನಾರಾಯಣ ದೀನ ಬಂಧೋ ಶ್ರೀಶ್ವರೈಸ್ತು ವದ ಸರ್ವದೈ ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ 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 ದಾಮೋದರ 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 ಜಯ ಜಯ ಗೋಕುಲ ಬಾಲ ಜಯ ಜಯ ಗೋಕುಲ ಬಾಲ ಈ ತರಂಗಂ ಪಾಡ್ತಾ ಉಂಡಗಾ ಭಾಗವತುಲಕು అందరూ నెమ్మదిగా వెళ్ళి ప్రదక్షిణం చేసి రావచ్చు జయ సీతారాం
చక్కగా నండి. జై సీతారాం. జై సీతారాం. వాసుదేవా. వాసుదేవా. ఇప్పుడు భాగవత పూజ మన యతీంద్రుల వారి నారాయణ తీర్థుల యతీంద్రుల వారి సంస్మరణగా. అమ్మ ఉండండి, అమ్మ ఉండండి, అయితే ఉండండి, వెళ్ళి ఒక్క నిమిషం. యతీంద్రుల వారి సంస్మరణగా మనం భాగవతులందరినీ తలుచుకుంటూ చేశాము. వారు ఎవరో ఒక్కసారి చెప్తాను, అందుకనే ఆపాను. వీరు నారాయణ తీర్థుల యతీంద్రుల వారి స్థానంలో వారు. మొట్టమొదటగా వారి గురువులు రామానంద తీర్థ యతీంద్రులు అని వారి స్థానంలో వారు. ఆ తృతీయ స్థానంలో కూర్చున్న వారు శివరామానంద తీర్థులు, అంటే నారాయణ తీర్థులు వారికి గురువు గారు, వారి పరమ గురువు గారు. ఆ తర్వాత మనకి భక్తుల్లో అందరిలో మొట్టమొదటిగా మనం తలుచుకునేది ప్రహ్లాద స్వామిని. వారు ప్రహ్లాద స్వామిగా, దాసాగ్రగణ్యుడు ఆంజనేయ స్వామిగా, ఆచార్య ఉత్తముడు శంకరాచార్యులుగా. మాకు సంకీర్తనంతా మేము చేస్తున్నది సద్గురు గోపాలకృష్ణ భాగవత స్వామిని పుదుకోట వాస్తవ్యులు, వారి స్వరూపులుగా వారు. వారు ఇట్లానే గడ్డవతి పెట్టుకునేవారు గోపాలకృష్ణ భాగవతర్ గారు, మా అనుకోకుండా అట్లా సెట్ అయినారు. తర్వాత ఈ భాగవతులందరూ సంస్మరణ చేస్తున్నా చేసిన ఆ రుక్మిణీ కృష్ణుల రూపంలో ఆ దంపతులు. మనము చేసేది యత్కించిత్ అంటుంటారు కదా, అలానే గొప్పగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వేదం తెలిసి, సంస్కృతం తెలిసి, సాహిత్యం తెలిసి ఎన్నో చేయొచ్చు, కానీ మనకు తెలిసిన చిన్న రీతిలు భగవంతుడు మన చేత ఇట్లా పూజలు గైకొన్నాడు. మన అందరినీ అనుగ్రహించాలని మన అందరం ప్రార్థిద్దాం. అందరికీ సమయం మెల్లగా తీసుకోండి. అట్లా వరుసగా వస్తే ఇక్కడ వీడియో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ వెనక నుంచి అందరూ వస్తే ఇక్కడ ప్లేస్ ఏర్పాటు చేశాం. మెల్లగా వచ్చి మెట్లెక్కి ఆ చివరిగా ఒక్కసారి ఒక్క ప్రదక్షిణ చేసి, అట్లా ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ ఒక్క నమస్కారం చేయండి. మీరు ఒక్కొక్కళ్ళకే నమస్కారం చేస్తున్నారు అనుకోండి, వెనకాల వాళ్ళు నిల్చుని ఉంటారు. తర్వాత ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మనం కెమెరాకప్పుడు వెనక చూపించకుండా ఇటువైపు నుంచి ఒక నమస్కారం చేసి మీరు అట్లా వచ్చేసేయచ్చు. ఇంకోళ్ళకి అడ్డం లేకుండా దిగడానికి ఇంకో మెట్లు కూడా ఉన్నాయి. ఒక్క ప్రదక్షిణం, ఒక్క నమస్కారం, మళ్ళీ ఇంకోళ్ళకి స్థానం ఇవ్వండి. దయచేసి అందరూ నిదానంగా ఇక్కడ మనం తొందరపడకండి, కానీ అందరికీ అందరికీ అనుకూలం ఉంది అట్లా రండి. వెనకాల మర్చిపోకండి, ఈ కెమెరాస్ మీదుగా రాకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెనకాల నుంచి రండి. మా సీకా అని ఇక్కడ ఒక సంస్థ ఉంది, చాలా పురాతన సంస్థ సంగీతంలో. ఆ సంస్థ చాలా పెద్ద పెద్ద ఉద్దండులందరినీ హైదరాబాద్ పిలిచింది. ఆ సంస్థ తరఫున రాజశేఖరులు, వీరు రాజశేఖరులు, వారు ఎక్కడ సంగీతం ఉన్నా ఉంటారు. ఆ సంస్థను నడిపిస్తున్నారు చక్రవర్తి గారు అనే మహానుభావులు. వారికి తోడు చూడండి, ఓ చక్రవర్తికి తోడు రాజశేఖరుడు ఉండటం, ఆయనకి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఎక్కడ మేము సంకీర్తన చేస్తున్నా సంగీతం చేస్తున్నా వచ్చేస్తాం. ఆయన చాలా చాలా సహృదయంతో వస్తారు. వారికి ఒక్కసారి పిల్లల్ని అట్లా పిల్లలందరినీ ఆశీర్వదించాలని అనిపించింది. దయచేసి ఒక్కసారి రామ మీరు పాడుతూ ఉంటే మేము అందరూ ప్రదక్షిణ చేస్తాం. ప్లీజ్ గో అహెడ్. జయ జయ గోకుల బాల, జయ జయ గోకుల బాల, జయ సకల గమ మూల, జయ సకల దేవమయా చరిత్ర
జయ గోకుల బాల జయ సకల గమమూల యతి నారాయణ గదితం యతి నారాయణ గదితం నారాయణ గదితం నారాయణ గదితం నారాయణ గదితం నారాయణ గదితం యతి నారాయణ గదితం యతి నారాయణ గదితం యదు కులభూషణ ముదితం యదు కులభూషణ ముదితం జయ జయ గోకుల బాల జయ గోకుల బాల జయ సకల గమమూల జయ సకల గమమూల జయ యామ గోపాల జయ యామ గోపాల రాజ గోపాల రాజ గోపాల బాల గోపాల బాల గోపాల దినం బాలయ బాల దినం బాల దీనం పాలయ బాల దీనం పాలయ బాల గోవింద గోవింద గోపాల రాధారమణ 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 గోవింద గోపాల రాధారమణ గోవింద గోవింద గోపాల రాధారమణ గోవింద గోవింద గోపాల రాధారమణ 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 రాధారమణ
కృష్ణ మధుర మధుర నామకి విజయ గోపాల తే మంగళం జయ విశ్వంభర మంగళం నంద యశోదానందన సుందర మంద స్మిత ధృత మంగళ నంద సునందాది వందిత పాదార వింద గోవింద జయ మంగళం విజయ గోపాల దే మంగళం విశ్వంభర దే మంగళం వర్ధిత గోబృంద వనవాలి గోవర్ధన గిరిధర వామన కృత శివ నారాయణ తిథ మనస సారస మందిర విజయ గోపాల మంగళం జయ విశ్వంభర మంగళం 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 నారాయణ తీర్థ స్వామికి గోపికా జీవన స్మరణం సిద్ధి వినాయకాది సమస్త దేవతలకు సమస్త సద్గురు మండలికి సమస్త సాధు మండలికి సమస్త భక్త మండలికి బ్రహ్మైవ సత్యం జయ సీతారాం వాసుదేవ నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణి కామదా కామినాం ఏషా ఏషా తరంగిణి కామదా కామినాం కామినాం కామదా ఎవరెవరికి ఏవేవి కోరికలు ఉన్నాయో వాళ్ళకి కామదా వాళ్ళ కోరికలన్నీ తీరుస్తుందిట ఎంతవరకు తీరుస్తుందిట ముముక్షూణాంచ మోక్షదా ఎవరన్నా ముముక్షువులు యతీశ్వరులు ఉంటే వాళ్ళందరూ మోక్షం కావాలనుకున్న వాళ్ళకి మోక్షం కూడా ఇస్తుందిట ఇంకా మన కోరికలు చిన్న చిన్న కోరికలు అసలు దానికి లెక్కలేదన్నమాట అటువంటి కృష్ణలీలా తరంగిణి శృణ్వతాం గాయతాం ఒక చిన్న క్లాస్ మాత్రం ఉంది పాడుతున్నా వింటున్నా భక్తియా దాన్ని మాత్రం భక్తితో వినాలట భక్తితో పాడాలట ఆ కృష్ణలీలా తరంగిణి ఎవరైతే భక్తితో పాడుతూ భక్తితో ఆలపిస్తూ భక్తితో వింటారో వాళ్ళకి ఇహలోకంలో తర్వాత ముముక్షు మార్గానికి కూడా చాలా సులభమవుతుంది అని నారాయణ తీర్థులు వారు ఒక్కడిచ్చారు ఎందుకంటే అది ఆయన చేత భగవంతుడు రాయించినటువంటిది భగవంతుడి కోసం అటువంటి కృష్ణలీలా తరంగిణిలో ఇవాళ మనం చాలా పార్ట్స్ మనం చాలా అంశాలు మనం వినగలిగాం ఇంకా చాలామంది మా శిష్యులందరూ పాడేందుకున్నారు వాళ్ళందరూ సాయంత్రం 5 గంటల నుంచి 6:45 దాకా పాడతారు 7 గంటల నుంచి 8:30 దాకా రుక్మిణీ కృష్ణ కళ్యాణం ఉంటుంది నృత్య సంకీర్తనగా తదుపరి ఆంజనేయ ఉత్సవము పొద్దున ఎవరన్నా రాలేకపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్పండి ఎందుకంటే రుక్మిణీ కళ్యాణం చూసి ఆంజనేయ ఉత్సవం చూస్తే వాళ్ళకి ఈ రోజంతా వచ్చినటువంటి ఫలితం దక్కుతుంది ఆ ముగింపు సభగా మనం చూసుకుంటూ 9 గంటలకి పూర్ణ మంగళం పాడటానికి చూద్దాం
ఒక 10 నిమిషాలు ఇట్టేవట్టుగా. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇచ్చోట ఈ శృంగేరి శంకర మఠంలో ఈ దివ్యస్థలంలో సద్గురువుల ఆశీస్సులతో ఆచార్యుల కృపతో మీ అందరి అభిమానంతో భగవద్ అనుగ్రహంతో మనం ఇట్లా జరుపుకున్నాం. ఈ చిన్నారులందరూ ఎవరు పాడారో వాళ్ళ పేరు ఒకసారి శ్రీరామ్ చెప్తాడు. కొందరు మళ్ళీ సాయంత్రం పాడకపోవచ్చు. అందుకని వీళ్ళందరూ మనకి వాద్యం సమకూర్చిన వాళ్ళందరూ మన ఆస్థాన విద్వాంసులు అని ఒక ట్యాగ్ పెట్టామన్నారుగా శ్రీరామ్ చెప్పాడు. ఆస్థాన విద్వాంసులను ఒక ట్యాగ్ పెట్టి వాళ్ళు ఇది కాగానే దండ పెట్టి వెళ్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరు మా కవర్ ఏది అని అడుగుతారేమో అడగరో తెలీదు, అది శ్రీరామ్కి తెలుసు. ఎనివే వాళ్ళందరినీ పరిచయం చేయమని శ్రీరామ్కి అడుగుతున్నాను. బిఫోర్ దాట్ అందరికీ ఒక సూచన ఏంటంటే, రుక్మిణీ కళ్యాణము నారాయణ తీర్థుల వారి చేత రచించబడిన కృష్ణలీలా తరంగిణిలో భాగము. తర్వాత పోతన గారి పద్యమాల పద్యరత్నాలన్నీ వీటితో సంకలనం, వీటితో కంపైల్ చేసి పాడింది. ఒకళ్ళేమో నారాయణ తీర్థుల వారు కృష్ణ పరమంశని కృష్ణుణ్ణి చూసిన మహానుభావులు, పోతన గారు రామదర్శనమైన మహానుభావులు. ఆ లిరిక్లో మన అక్షరం ఒక్కటి ఉండదు, మనం రాయలేదు ఏమి. ఆ ఇద్దరు మహానుభావులు ఒకటి సింహము ఒకటి శార్దూలము. ఆ మహానుభావులు రచించింది కాబట్టి అమిత ఫలదాయకము ఆనందదాయకము అభీష్ట ఫలసిద్ధిప్రదము. ఎవరెవరు మనసులో ఇది కోరుకుంటే అది అయ్యేది మేమిట చేత్తో చూసామన్నమాట చాలామంది. అటువంటి లిరిక్ అది. ఆ లిరిక్ వింటేనే మంత్రం అది. కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నా చెప్పండి, మీ అందరికీ తెలుసు మన పూర్వీకులందరూ రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి, అమ్మాయికి పెళ్ళి అవుతుంది అనేవాళ్ళు. అమ్మాయికి పెళ్ళి కానీ అబ్బాయికి పెళ్ళి కానీ గృహం కానీ సత్సంతానం కానీ ఉద్యోగం కానీ ఏ ఉపలబ్ధి, మనని లిస్ట్ అడిగితే ఏముంది మనకు తెలుసు, మనకు తెలుసుగా లిస్టు. దేవుణ్ణి అడగండి అనగానే మనకి పెన్ను పేపర్ తీసుకుంటే లిస్ట్ వస్తుంది. అవేం లేకుండా కూడా భగవన్ నామం చేస్తే చాలు, ఆయురారోగ్య ఐశ్వర్యములు భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి వింటే చాలు, మనం సాయంత్రం మనం ప్రయత్నిద్దాం. మన వల్ల ఎంతవరకు స్వామి తీసుకుంటారో అంతవరకు చేద్దాం. అందరూ విచ్చేయండి. మీ ఇంట్లో అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహం కావాలనుకుంటే నూతన వస్త్రాలు తెచ్చి దేవుడికి పెట్టి దాని మీద మీ పేరు రాసి తీసుకెళ్ళచ్చు. వాళ్ళకి అది వాడేటట్టు చూడండి, చాలా శుభప్రదం. కళ్యాణం తర్వాత అందరూ మంగళాక్షరం తీసుకోండి. సాయంత్రం పాడే తదుపరి కార్యక్రమం గురించి శ్రీరామ్ చెప్తాడు. ఇప్పుడు పాడిన పిల్లలందరినీ ఒక్కసారి వాడిని పరిచయం చేసుకుందాం. చివర కళ్యాణ్ అట్లా మౌక్తిక్, లక్ష్మణ్, సుమేధ్, శివ, పరేష్, సుధాంశు, ఆరభి, మోదిని, శివాలి, శ్రీ గాయత్రి, మాలిని, విష్ణుప్రియ, సర్వమంగళ, కాత్యాయని. దండం పెట్టేవాళ్ళు ఒక్క నిమిషం మొహం చూపించండి, భయపడి వెళ్ళిపోకండి. నాకు కాదు, కెమెరాకి ఎక్కడైనా చూపిస్తే వాళ్ళు పాపం చూస్తారు వీళ్ళు వీళ్ళు అని. సంహిత, శ్రీనిధి, అనఘ, శ్రీలాస్య, శ్రీనిధి, సంజన, దుర్గా, శ్రీకృతి, శ్రేయ, సంజన, కీర్తన, కౌస్తుభ, మరొక కీర్తన. అండ్ ఇప్పటిదాకా మనకి చక్కగా వాద్య సహకారం అందించారు. పొద్దున్నీ అసలు ఎడా తెరపి లేకుండా ప్రతి సెషన్కి కూర్చున్నారు కన్నేపల్లి సాయి శ్రీకర్. మనం ఓకో వయలినిస్ట్ని చూస్తాం, ఈయన వయో హార్మోనిస్ట్, వయలిన్ వాయిస్తారు, హార్మోనియం వాయిస్తారు, మధ్యన మృదంగం వాయిస్తారు, విమానం ఎగరేస్తారు. సో వండర్ఫుల్ టు హ్యావ్ శ్రీకర్ యాజ్ ఆల్వేస్. ఆ మీద అరవింద్ అన్ మృదంగం, విజయవాడలో ఉండేవారు, ఇప్పుడు నౌ హీస్ మూవ్ టు చెన్నై. పెద్ద పెద్ద కచేరీలన్నీ వాయిస్తారు.
నీ సంప్రదాయం అంటే అరవింద్కి ఒక స్పెషల్ గౌరవం, అందుకని బెక్ అండ్ కాల్ హీస్ అవైలబుల్. ప్రోగ్రామ్ ఉంటే డేట్ అంటే ఎవరికి అని కూడా అడగడు, వచ్చేస్తాడు పాపం. అండ్ ఇంతదాకా వాయించి వెళ్ళిన భార్గవ్, కస్తూరి భార్గవ్, భార్గవ్ అండ్ నీకు పాడిన వెంటలో కూడా శ్రావణి, శ్రావణి అండ్ భార్గవ్ హ్యాడ్ టు లీవ్ ఫర్ దేర్ ఎగ్జామ్ అట్ కాలేజ్. వాళ్ళు ఎగ్జామ్ ఉంటే కూడా చివరి నిమిషం దాకా ఉండి పాడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో వాళ్ళకి ప్రోగ్రామ్ అంటే అంత విపరీతమైన ఇంట్రెస్ట్, ఎగ్జామ్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ కాదు, కానీ ఇది చూసుకుని వెళ్ళారు. అలాగే తబ్లాపై సాయి రాఘవ చరణ్, అంటే ఇంత బాగా నామ సంకీర్తనకి, లైట్ మ్యూజిక్కి, కర్ణాటిక కచేరీలకి కూడా అన్నిటికీ తబలా వాయించేవాళ్ళు ఐ థింక్ చరణ్ ఒక్కడే ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ చరణ్, వండర్ఫుల్లీ వెల్ డన్. అండ్ మహావాది వాసు శాస్త్రి గారు, గ్రోయింగ్ టు బీ అ వెరీ బిగ్ నేమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, చాలా చక్కగా వయలిన్ వాయిస్తున్నాడు. అండ్ వాసు, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్రైడ్ టు సే దట్ వీళ్ళందరిలాగానే వాసు, శ్రీకరు, భార్గవ్, చరణ్ చిన్న పిల్లలుగా ఉన్న దగ్గర నుంచి సంప్రదాయాల్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. బయట చాలా చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు, నాట్ దట్ దే ఓన్లీ పర్ఫార్మ్డ్ హియర్, బట్ ఇక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారో మనం చూస్తున్నాం. అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విట్నెసింగ్ దర్ గ్రోత్. థ్యాంక్ యూ వాసు. అండ్ వన్ న్యూ ఫేస్ హియర్, ఫస్ట్ టైం ఇన్ టు సంప్రదాయస్, మిస్టర్ సంగీత్. పేరులోనే సంగీతం అంతా పెట్టేసుకున్నారు ఆయన. ఇంకా చక్కగా కార్డ్స్ ఇస్తారంటే, ఏదన్నా కీబోర్డ్ వాయించాలి దాని మీద కార్డ్స్ అది ఇవ్వాలంటే సంగీతం బాగా తెలియాలి. నాకు కీబోర్డ్ నొక్కటం వచ్చు అంటే అలా సరిపోదు, లేకపోతే నేను వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నానంటే సరిపోదు, కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క అవగాహన ఉండాలి. ఆయన రాగానే ఫస్ట్ కాపీ పాడతారా అని అడుగుతున్నారు. సో అలా హీ హ్యాస్ అ వెరీ ఇంటెన్స్ నో హౌ అబౌట్ సెవరల్ రాగాస్, వాటన్నిటిని తెలుసుకుని వాటికి తగ్గట్టుగా కార్డ్స్ ఇచ్చి ప్రోగ్రామ్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం సునాదంగా వినిపిస్తుంది, అంత వెనకాల చక్కగా వాయిస్తూ ఉంటే. థ్యాంక్ యూ సంగీత్ ఫర్ మేకింగ్ ఇట్ టు దిస్ ఆరాధనోత్సవం. అండ్ వీ విష్ యువర్ హియర్ ఎవ్రీ ఇయర్. అండ్ సాయంకాలం 5 గంటల నుంచి వి హావ్ హియర్ శ్రీరామ్. థ్యాంక్ యూ సత్య శ్రీరామ్, మై సెకండ్ సన్. సాయంత్రం 5 గంటల నుంచి తరంగ గానం మళ్ళీ స్వరభంగిమ విద్యార్థులు, స్వరలయ విద్యార్థులతో ఉంటుంది. అది అవిన వెంటన కార్యక్రమం అంతా మీరు విన్నారు కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి ప్లీజ్ డూ ట్యూన్ ఇన్ ఆల్ దోస్ వాచింగ్ ఆన్లైన్. అండ్ ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ప్రసాదం తీసుకుని, మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకవేళ మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి, దగ్గర వాళ్ళు అయితే అసలు పని లేదు. సో అందరూ అలాగే ఉండిపోయి సాయంత్రం కూడా ప్రోగ్రామ్ చూసేసి వెళ్తే, రేపు సండే కాబట్టి అందరం రిలాక్స్ అవ్వచ్చు. జయ సీతారాం. ఇవాళ ప్రోగ్రామ్ అంటే ఎప్పుడు జనరల్గానే అసలు ప్రోగ్రామ్ గురించి మాట్లాడను, ఇవాళ ఎంత ఆనందంగా అనిపించిందంటే 1970s ఆల్ ఇండియా భక్తిరంజని, విజయవాడ భక్తిరంజని ఎలా ఉండేదో, నారాయణ తీర్థుల వారి సంగీత రూపకం పెద్దలందరూ చేశారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మల్లాది సూరిబాబు గారు, అరుంధతి సర్కార్ గారు, తర్వాత గోపాలత్నం గారు, ఇంకా మన సూర్యారావు గారు, ఇందిరా కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ పాడిన నారాయణ తీర్థ సంగీత రూపకంలాగా అనిపించింది. వాళ్ళ చాలా చాలా సంతోషం. శ్రీరామ్కి ఆశీర్వచనాలు. ఇలానే మాకు ఈ ఉత్సవం చేయటంలో మీరందరూ ఇంకా చూస్తుంటారు, ఎ బిగ్ హోప్ ఫర్ ఆల్ మ్యూజిక్ సభాస్ ఎట్ హైదరాబాద్ హోప్ వారు, అందున ది హోల్ టీమ్, ఇది క్రెడిట్ టీమ్కి క్రెడిట్ గోస్ టు కేఎస్ రావు గారు అండ్ హిస్ బ్యాక్ బోన్ శ్రీమతి సునీత గారు. వాళ్ళిద్దరూ దీన్ని ఉండి ముందు నడిపిస్తూ వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా ఆయన వచ్చి ఇంకా ఇవాళ పూజలో కూడా పాల్గొన్నారు, చాలా విశేషం అన్నమాట. అలానే మనకి సుజన్ రంజన్ వారు, తుమ్మురు మ్యూజిక్ అకాడమీ వారు, సామనికం వారు వెన్నంటున్నారు, నేను కూడా మీతో ఉన్నానండి, మా సీకాలింటి రాజశేఖర్లు కూడా, ఆయన కూడా ఒకసారి కనిపించండి సార్, ఇందాక గలాభాలో వాళ్ళు మిమ్మల్ని సరిగా చూడలేదుట, ఆయన ఎక్కడున్నారో కూడా కనిపించకుండా అట్లా ఉంటూ ఉంటారు, చాలా చక్కటి వ్యక్తి. మాకు చాలా సంతోషం ఏంటంటే సాంప్రదాయతో కూడా ఆయన మేము చేసే కార్యక్రమాలకు తోడు ఉంటూ ఉంటారు. మా కోరిక ఏంటంటే వాళ్ళిద్దరూ సీకా మెంబర్సే, సీకాలో చాలా డేస్ చేస్తూ ఉంటారు, అన్నమయ్య మీద, రామదాసు అన్ని, నారాయణ తీర్థుల వారి మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలని మా కోరిక సీకాలో. ఆహా, శ్రీరామ్ కరెక్ట్ టైంలో చెప్పాడు. అలానే మా ఈ మైక్ సందర్భంగా మా లతీఫ్ గారు చక్కగా సపోర్ట్ చేస్తారు, సాయంత్రం కూడా చేస్తారు వారందరూ. వీళ్ళందరికంటే ఇవన్నీ చాలా తేలిక, ఇంతమంది పాడటం, ఇంతమంది వాయించటం, ఈ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా చాలా తేలిక,
కానీ చాలా కష్టం అయిపోయిన ఒకసారి చప్పట్లు కొట్టండి చెప్తాను. ఇది మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళది మాత్రం చాలా కష్టం. కూర్చునే ఉండండి అంటే కష్టం. అట్లా కూర్చుని వింటూ చూస్తూ ఆస్వాదించడం కష్టం. అట్లా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ చక్కగా పాడగలిగారు. ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ 5 గంటలకు కలుద్దాం. జయ సీతారాం, వాసుదేవ. అందరికీ ఎవరెవరు చక్కగా నుంచుని బఫేలాగా తీసుకుందాం అనుకుంటారు, ఇక్కడ మహాప్రసాదం పక్కనుంది. కొందరు పెద్దలకి, నుంచోలేని వాళ్ళకి, కొందరికి లోపల ఏర్పాటు చేశారు. అందరూ వివరంగా ప్రసాదం తీసుకోమని ప్రార్థిస్తున్నాం. జయ సీతారాం.